హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలు అందిస్తోంది వీటితో పేదవారు సీనియర్ సిటిజన్స్ మహిళలు ఆడపిల్లలకు ప్రయోజనం కలుగుతోంది ఎన్ని రకాల స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయో అందరికీ ఖచ్చితంగా తెలియకపోవచ్చు అందుకే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలకు సంబంధించి ఒక ఫేక్ వార్త సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొట్టింది కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో మోదీ సర్కార్ ప్రజలకు సాయం చేయడానికి ప్రత్యేకమైన స్కీమ్ ను ఆవిష్కరించింది దీని పేరే కరోనా సహాయత యోజన ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి వెయ్యి చొప్పున అందజేస్తుంది అంటూ ఫేక్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది అయితే దీనిపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో చెందిన ఫ్యాక్ట్ చెక్ యూనిట్ దీనిపై స్పందించింది కేంద్ర ప్రభుత్వం కరోనా సహాయత యోజన పేరుతో ఎలాంటి స్కీమ్ అందించడం లేదని స్పష్టతనిచ్చింది మోదీ సర్కార్ ఎవరికీ వెయ్యి అందించడం లేదని పేర్కొంది వాట్సాప్ తిరుగుతున్న ఈ మెసేజ్ తో జాగ్రత్తగా ఉండాలని తెలిపింది అలాగే మెసేజ్లోని లింక్పై క్లిక్ చేయొద్దని ప్రజలను హెచ్చరించింది మెసేజ్లోని లింక్పై క్లిక్ చేసి మీ సమాచారం అందిస్తే నష్టపోవాల్సి రావచ్చని హెచ్చరించింది స్కీమ్ అందుబాటులో లేదని ఎవరైనా స్కీమ్లో చేరవని లింక్ పంపిస్తే నమ్మొద్దని తెలిపింది ఇదే కాకుండా ఇటీవల మరో ఫేక్ వార్త కూడా వైరల్ అయింది టెలికాం శాఖ మే మూడు వరకు యూజర్లందరికీ ఉచితంగానే ఇంటర్నెట్ అందిస్తుందనే ఫేక్ వార్త వాట్సాప్ గ్రూప్ లో తెగ షేర్ అయింది ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ వల్ల పేద ప్రజలకు అండగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రపంచంలోని అత్యంత పెద్ద సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టింది మంగళవారం భారత ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి మాట్లాడారు కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పేద ప్రజలకు అండగా ఉండేందుకు మరో ఐదు నెలల పాటు ఉచిత రేషన్ అందించనున్నట్లు ప్రకటించారు ఈ మేరకు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన నవంబర్ వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు దీనివల్ల దేశంలో ఎనభై కోట్ల మంది లబ్ధి పొందనున్నారు ఈ పథకానికి ఇప్పటికే అరవై కోట్లు ఖర్చు చేసినట్లు మరో తొంభై కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు ప్రధాని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు మొత్తంగా నూట యాభై లక్షల కోట్లు కేటాయించినట్లు తెలిపారు ఎన్ని ఇబ్బందులు ఉన్నా దేశ ప్రజలకు ఆదుకునే శక్తి ప్రభుత్వానికి ఉందని మోదీ స్పష్టం చేశారు గ్రామంలో ఉపాధి కల్పించే చర్యలు కూడా చేపట్టినట్లు దీనికోసం ఐదు వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు ఒకే నేషన్ అనే ఒకే రేషన్ కార్డు విధానాన్ని అమలు చేయడానికి వచ్చిన చేస్తున్నారు చేస్తున్నట్టు మోదీ తెలిపారు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి